గోవిందా గోవిందా అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్ళే లోపు మా వాళ్ళు దాని ఇండికో ఫ్లైట్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్ లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ వినాలనుంది తమ్ముడు జీకే ఇండిగో ఫ్లైట్ 10 మంది పోరంబోకుల్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించావు లక్ష బొక్క ఆ రోజు మర్డర్ జరిగిన టైం లో ఆ అమ్మాయి స్పాట్ లోనే లేదు ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్ ఏ గాని మెయిన్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకున్నానా టీవీ టీవీ ఆన్ చేయి ఆ మాయా ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా న్యూస్ ఛానల్ కావ్య కేసులో కొత్త మలుపు నేరం ఒప్పుకున్న నలుగురు బోగస్ అని తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరు మీరే చూడండి మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాని జీకే తమ్ముడు ఆడ్ ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్ ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నాను అలా నడి రోడ్లో ఊరి తీయండి సార్ మా ఇందులో పెద్ద చాకే పొట్టకే ఉంది అది విట్నెస్ కాబట్టి దాని నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాం ఇప్పుడు విట్నెస్ కాబట్టి దీనికి పెళ్లి చేస్తే పోలా నిజం చూడు జంట ఎంత బాగుందో బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా అమ్మో ఇది మళ్ళీ పూర్తి చేసి నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా టేక్ డైవర్షన్ ఆన్ ద వే టు సెంట్రల్ జైల్ నేను చెప్పిన 3 రోజుల్లో ఇంకా గంట టైం ఉంది నెక్స్ట్ 60 మినిట్స్ సిటీ అంతా సైరన్ తో మోతం మోగిపోద్ది రెడ్ అలర్ట్ లొకేషన్ సార్ వసీం ఓల్డ్ సిటీ కా షేర్ క్యా రే बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में ना दोस्त बेटा ने अरेस्ट చేసి అంత దమ్ ఉందా నీకు ఉంటే 10 నిమిషాల్లో పాత బస్తీకి వచ్చి నీ దమ్ చూపించరా ఆ ఆకే దిఖా अपनी मर्दानगी मेरा बेटा
ఇది నా ఏరియా నా మనుషుల్ని దాటి నువ్వు వెళ్ళలేవు మారా సాలేకో بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ إِنَّ مِنْ أَكْبَرِ الْأَسَامِي أَنُّ عِيَادَ الْمُذْنِبِينَ لَيَكْ فِرْ لَهُ لَهُمْ وسیم بھائی قرآن پوتر گرندم سینٹنس کی مینینگ تلسنکونٹا తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అలా చేస్తే అల్లా కూడా క్షమించడు. షాబాష్ బెట. జేపీ గారు మాయా బాగున్నమైతే అకౌంట్లో డబ్బులు ఏమంటుంది. జీకే జీకే తట్టుకో తట్టుకో, నువ్వు రాపరా గబురా. ఎలా యాలా పరిగి టెన్షన్. సెంట్రల్ మినిస్టర్ నేను ఉండగా అసలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప రప్ప రప్పలాడించలే. రాని ఆ ఏసీపీని చూస్తాం. బుల్లెట్ ఫ్యాక్టరీ ఉండదా ఏమి? ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికి వచ్చాడు కదా జీకే, ఈ మాత్రం హడావిడుంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది. ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా భయ్యా? ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్యా? రెడ్డి గారు, అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రూర మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు రౌండ్ కాళ్ళు రెండు రౌండ్ కాల్పులు జరిపారు. కిలికి మరీ కల్పించుకుంటాడు గబ్బరా కొడుకు. నాన్ బెయిలబుల్ వారెంట్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్. చెప్పండి డాక్టర్స్. బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై బీపీ వచ్చిందన్నమాట. దాంతో బ్రెయిన్ లో ఇంట్రా సెరెబ్రల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చుబడిపోయిందన్నమాట. ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అన్నమాట. దిస్ ఇస్ లా అన్నమాట. ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఎమిరేట్స్. రెడ్డి గారు, పెట్రోల్ పోస్తున్నావేట్రా? కంగారు పడకి జీకే, ప్రకృతి వైద్యం వేర్ సైన్స్ ఫెయిల్స్, ఆయుర్వేదం వర్క్స్ అన్నమాట. ఏమంటారు డాక్టర్? అవునన్నమాట. మ్యాచ్ బాక్స్ ఉందా? వి ఆర్ డాక్టర్స్. లైటర్ అన్నమాట. అబ్బో. అరే వేయ్ తమ్ముడు. సార్ ప్రకృతి వైద్యం పనిచేస్తాం సార్, చేతుల్లో కదలికి వచ్చింది. ఇప్పుడు చూడండి రెడ్డి గారు, టోటల్ బాడీ 10K రన్ చేస్తే. ఏసీపీ
ఆడ మనకు షార్ట్ ఫిల్మే చూపించినాడు. ఈడికి ఒకే తూరి ఫిలిం ఫెస్టివల్ చూపిస్తాడు. పట్టించినట్రా ఏమబి ఊర్లోకి ఎప్పుడు వచ్చారు? వద్దన్నే పక్క ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద కుదురు పెద్ద మనిషి అయితే పలకరి చూపోదామని వచ్చినాం. ఇక్కడేం పని? ఆందవే కదా హాయ్ చెప్పుతామని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం బాయ్ చెప్పుతాం. ఏంట్రా కూసావు? పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని, పోలీస్ అంటే ఏంటో నేను చెప్పనా? పోలీస్ అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీస్ అంటే భయం, అది ఇలా ఉంటుంది. పోలీస్ అంటే పొగరు, అది నాలా ఉంటుంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉరికంబం ఎక్కించేదాకా వదలను. చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా. నీకు 3 రోజులు టైం ఇస్తా. మనీ వాడతావో మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావో చెయ్యి. తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా. జీకే, మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, అది ఈ డ్రెస్ వేసుకున్నోడికి టన్నుల్లో ఉంటుంది.